హర్మకొండ బాలసముద్రంలోని 30వ డివిజన్లో చిల్డ్రన్ పార్క్ ఆవరణలో 15వ ఆర్థిక సంఘం 2 కోట్ల రూపాయల నిధులతో నిర్మించబోతున్న దివ్యాంగ చిన్నారుల కొరకు వసతి గృహం, ఆడిటోరియం నిర్మాణం, పార్క్ సుందరీకరణ పనుల కోసం ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్రరెడ్డి, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డితో కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 2వ అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్పై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రణాళికలు ఉన్నాయని, ప్రత్యేక శ్రద్ధతో నగర అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. బాలసముద్రం చిల్డ్రన్స్ పార్క్లో రిజర్వల్ చిల్డ్రన్ మరియు ఆడిటోరియం చిల్డ్రన్స్ పార్క్ అభివృద్ధిలో భాగంగా 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ప్రారంభించడానికి, ఆ వర్క్ ప్రారంభించడానికి కాలనీ పెద్దలతో సహా అందరం కలిసి కొబ్బరికాయ కొట్టి పని ప్రారంభించడం జరిగింది. మరి వరంగల్లో సిటీ మధ్యలో ఒక అందమైన పార్క్ ఉంది. దీన్ని అది కూడా చిల్డ్రన్స్ పార్క్ అనేది, పబ్లిక్ గార్డెన్ అవి మనకి వేరే రకంగా ఉన్నాయి, కానీ ఇది కేవలం పిల్లల కోసం అని ఏర్పాటు చేసిన పార్క్ కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టితోటి అన్నగారు సమన్వయంతో పనిచేసి ఈ పార్క్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని ఎమ్మెల్యే గారు ఆదేశించడం జరిగింది. రానున్న రోజులలో కూడా వరంగల్ని చాలా బ్యూటిఫై చేసుకునే విధానాలు లేదా పనులు, అభివృద్ధి పథకాలు చాలా ఉన్నాయి. అందుకు కూడా చైర్మన్ గారు మరియు మన ఎమ్మెల్యే గారు నేను కూర్చొని ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేయవచ్చో ఆలోచించుకొని కేంద్రం నుంచి తీసుకురావాల్సిన నిధులన్నీ కూడా నేను తప్పకుండా తీసుకొస్తానని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.